संबंधित శాఖాధిపతుల్ని ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క మరణం కూడా సంభవించకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరీ ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ వారిని డాక్టర్లని ఎంత మంది కావాలంటే అంత మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ ఖర్చుకైనా వెనకాడకుండా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోమని చెప్పని కావాలంటే నిర్ణయం తీసుకుని ముందు అమలు చేసి ఆని తీసుకున్న అమలు చేసినటువంటి నిర్ణయాన్ని కావాలంటే ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో రాటిఫై చేస్తాం తక్షణమైన చర్యలు మాత్రం ముందు ఉండాలని చెప్పని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరిని కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఆ సమీక్షలో మరణాలు సంఖ్యలో చూసుకుంటే భారతదేశ సరాసరి కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా దాదాపు సగస్థాయిలో ఉంటాం అలాగే కోవిడ్ అరికట్టడంలో భారతదేశంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్టుగా లెక్కలు తెలవటం అలాగే వాక్సిన్ ని అందించడంలో కూడా భారతదేశంలో మొదటిగా నిలబడటం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వంలోని వైద్య విభాగం యొక్క పనితీరుని తెలియపరుస్తుందిగా మనకు అర్థమవుతుంది అలాగే ఆర్థికంగా వెనుకబాటు తలం కలిగినటువంటి అగ్రవర్ణాల వారికి ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సినటువంటి 589 కోట్ల రూపాయలకి ఆమోదం తెలియజేయడం జరిగింది ఎవరైతే వెనుకబడిన కులాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు కాపులు మరియు మైనారిటీలు వీరు కాకుండా ఉన్నటువంటి అగ్రవర్ణాల్లోని మిగతా అన్ని వర్ణాలు కమ్మవారికి గాని రెడ్లకు గాని క్షత్రియులకు గాని బ్రాహ్మణులకు గాని వైశ్యులకు గాని వెలమలకు గాని ఇలాంటి అన్ని అగ్రవర్ణాలకు ఉన్నటువంటి సోదరీమణులకు ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్న వారికి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రకటించగానే 459,328 మంది అర్జీలు పెట్టుకోవడం జరిగింది వారిలో 392,674 మంది అగ్రవర్ణ ఆర్థిక వెనుకబాటు తలం కలిగినటువంటి సోదరీమణులు ప్రభుత్వం గుర్తించడం జరిగింది వారందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున వారికి ఆర్థిక బలాన్ని చేయటం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఇది ఈ నెల 25వ తారీఖున అంటే 2022 జనవరి 25వ తారీఖున ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేస్తారు అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కావాల్సినటువంటి 7,880 కోట్ల రూపాయల్ని అలాగే ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో కూడా 3,000 మరియు అలాగే అనుబంధ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కానీ 3,820 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అంటే కొత్త వాటిని నిర్మాణం చేయడానికి పాత వాటిని అభివృద్ధి చేయడానికి రెండు కలిపి దానికి 7,880 కోట్ల రూపాయలు దీనికి పాత వాటికి 3,820 కోట్ల రూపాయలకి పరిపాలనాపరమైనటువంటి అనుమతుల్ని మంత్రిమండలి మంజూరు చేయడం జరిగింది
आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व उद्योग पदवी विरमण वयस अरवे संवत्सराल नुंचि अरवे रेंडु संवत्सरालकु पेंचुतू तीसुकुन्नटुवंटि निर्णयानि राष्ट्र मंत्रिमंडलि आमोदिंचडं जरिगिंदि। अलागे 11వ पीआरसी కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది। 11 11th పిఆర్సి కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాన్ని ఇవ్వడం కోసం ఏదైతే అంటే సాంప్రదాయం ప్రకారం లేదా రూల్స్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే గనక వారి కుటుంబంలో అర్హత కలిగిన వారు అర్జీ పెట్టుకున్నటువంటి సంవత్సరంలో అర్జీ పెట్టుకుంటే అర్జీ పెట్టుకున్నటువంటి వారి అర్హతల ఆధారంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలో ఉన్నటువంటి క్యాస్ట్ రోస్టర్ ద్వారా నియామకం జరుగుతుంది। దానివల్ల వెంటనే ఉద్యోగం రావడానికి కూడా సాధారణంగా ఎవరైనా సాధారణంగా మరణిస్తే వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందో ఒకసారి అవకాశం ఉండదో ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది। కానీ జగన్ మోహన్ రెడ్డి గారి ఒక నిర్ణయం మేరకు కోవిడ్ లో ఎవరైతే ప్రజల యోగక్షేమాల కోసం వాళ్ళందరిని కూడా కాపాడటం కోసం ప్రణాళిక తెగించి పని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే కోవిడ్ లో మరణించారో ఫ్రంట్ లైన్ వర్కర్లు గాని అలాగే హెల్త్ వర్కర్లు గాని వారి కుటుంబంలోని వారందరికీ కూడా రేపు జూన్ 30వ తారీఖు లోపు అందరికీ కూడా ఉద్యోగ నియమకాలు కారుణ్య నియమకాన్ని అమలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చున్నారు। ఆ ఆదేశాలను అమలు చేయడం కోసం మరింత వెసులుబాటు కోసం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయో అందులో కూడా ఈ కారుణ్య నియమకం ద్వారా నియమించే వారి అర్హత ఆధారంగా నియమించటాక కూడా వెసులుబాటు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది। జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరకైనా ఇల్లు సొంత ఇల్లు లేకపోతే గనుక వారు అప్లై చేసుకుంటే ఆ టౌన్షిప్ లో లాటరీ పద్ధతిలో కాకుండా 10% ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్ చేయాలని చెప్పని అలాగే పెన్షనర్లకు 5% స్థలాలను రిజర్వ్ చేయాలని చెప్పని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 20% రిబేట్ తో ఈ స్థలాల్ని అందజేయాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది। ఎన్ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది। ఆయుష్ విభాగంలో నేచురోపతి యోగా డిస్పెన్సరీలో 78 పోస్టులను మంజూరుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది। 26 డిస్పెన్సరీలో 3 చొప్పున ఈ 78 నియామకాలను చేపట్టడం జరుగుతుంది। ఇటీవలే మున్సిపాలిటీగా మారినటువంటి వైఎస్ఆర్ తాడిగడప పంచాయతీలో ఉన్నటువంటి 59 సచివాలయ పోస్టులను మున్సిపాలిటీకి బదిలీ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది। కర్నూలు జిల్లా డౌన్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి బాలికల బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో అలాగే కర్నూలు జిల్లా బేతంచెర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది। కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ బాధ్యతలను సమర్థులైన వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్ కు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది। 25 ఏళ్ల పాటు ఆపరేషనల్ మెయింటెనెన్స్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ ఇతర కంపెనీలకు
ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ విధుల్ని ఒకవేళ అప్పగించే పక్షంలో టెండర్ ద్వారా అప్పగించే పక్షంలో అందులో పని చేస్తున్నటువంటి జెన్కోకి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్ని వెనక్కి జెన్కోలోకి వచ్చేటువంటి అవకాశాన్ని ఐచ్ఛికాన్ని ఐచ్ఛికంగా వారికి ఇవ్వడం జరుగుతుంది వరుస నష్టాలను చవి చూస్తున్నటువంటి కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ కిలోవాట్ కోసం కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం 3 రూపాయల పైబడి 3 రూపాయల 14 పైసలు అవుతుంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి మరో పవర్ ప్లాంట్ లో కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి 2 రూపాయల 34 పైసలు మాత్రమే ఖర్చు అవటం ఈ నేపథ్యంలో ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్ తగ్గించుకునేందుకు నిర్వహణ ఖర్చుల్ని వేరేనా వస్తే గనక అప్పగించాలని చెప్పని అది బిడ్ ద్వారా అప్పగించాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది మొన్న జనవరి 1వ తారీఖు నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ఇచ్చిన దాంట్లో భాగంగా పెన్షన్ ని 2250 నుంచి 2500 వరకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది ఏపీఐఐసి నోడల్ ఏజెన్సీగా ఆటానగర్లో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు అవసరమైన గ్రోత్ పాలసీ కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్ గృహకల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్ఐజీ ఎంఐజీ కాలనీల కోసం వాడుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది తిరుపతిలో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిడాంబి శ్రీకాంత్ గారికి 5 ఎకరాల స్థలం అకాడమీ ఏర్పాటు చేసుకునేందుకు స్థలం ఇస్తూ కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ పరిధిలో అనకాపల్లి రీజన్ లో అనకాపల్లిలో రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది ఎండోమెంట్ చట్టం 1987 కి సవరణలతో ఆర్డినెన్స్ కు జారీ చే ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది దీని ద్వారా టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల నియామకం సంబంధించినటువంటి సవరణలు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఓటీఎస్ ఇల్లు అంటే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఆ పథకంలో ఇళ్ల రిజిస్ట్రేషన్కి అలాగే కిట్కు ద్వారా ఇచ్చేటువంటి అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్కు అలాగే విశాఖలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది ఐసిడిఎస్ కు బాలామృతం ఫోర్టిఫైడ్ ఆహారం తాజా పాలను అమూల్ నుంచి అమూల్ కు సరఫరా చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ద్వారా సేకరించడం జరుగుతుంది మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 7 ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 13 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది
శ్రీకాకుళం